Komaram bheem Asifabad Jillalo, Peddapulli Sancharam, Kalakalam Reptondi, Sirpurti Mandalam Vempalli, Bondala Bridge Vadda, Carlo Veltana Yukalaku, Peddapulli Kantapadindi, Dinto Yukalu Tivra Bandolaku Gurayaru, Cell Phone Lo Puli Drishyalanu Bandincharu, Ika, Puli Sancharanto, Jilla Vasulu Bembeletipotunnaru, Ontariga, Polam Panlaku Vellalanna, Pasula Kapari, Atavi Prantalaku Vellalanna, Jankutunnaru. Komaram bheem Asifabad Jillalo Peddapulli Sancharam Kalakalam Reptondi Sirpurti Mandalam Vempalli Bondala Bridge Vadda Carlo Veltana Yukalaku Peddapulli Kantapadindi Dinto Akkadunna Varanta Kuda Bandolaki Gurautunnaru Dinipai Marini Taja Details Andinchadaniki Maa Pratinidhi Srinivas Siddhangunnaru Srinivas Endu Asifabad Jillalo Peddapulli Sancharam Aithe Prajalanu Bandolam Gurichestunnadi Mukhyanga Asifabad Jilla Sirpurti Mandalam Vempalli Bondala Bridge Vadda Oka Atavi Vanamalo పెద్దపల్లి సంచారం అయితే అక్కడ ఆ సమీపంలో ప్రయాణిస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు కనపడింది. దాంతో వాళ్ళు కార్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియో ఇక వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిర్పూటి మండలం పరిసర ప్రాంతాల్లో కూడా గత కొద్ది రోజుల్లో పెద్దపల్లి సంచారం మాత్రం స్థానికులను భయప్రాంతులకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కంకవనంలో ఆ పెద్దపల్లి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ వీడియో ద్వారా. ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో రోడ్డు దాటుతుండగా మరికొంతమంది కూడా చూసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూటి మండలం పరిసర అటవీ సమీప ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెద్దపల్లి సంచారం అయితే ప్రజలను భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని కడపు అటవీ ప్రాంతం నుంచి ఆ ఉమరాదాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ జోన్ కారిడార్ గా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల గుండా పెద్దపల్లి అయితే కొద్ది రోజులుగా పులుల సంచారం అయితే పెరగడం జరిగింది. దానితో ముఖ్యంగా ఈ పులుల సంచారంతో అటవీ సమీప ప్రజలు అయితే ప్రయాణాలకు గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వ్యవసాయ అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం వేళలో కానివ్వండి సాయంత్రం వేళలో కానివ్వండి ఎవరైతే పొలం పనులకు వెళ్లేవారు కావచ్చు పొలం పనులు ముగించిన తర్వాత ఇంటికి వెళ్లేవారు కానీ గుంపులు గుంపులుగా వెళ్లే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతాల మాత్రం ఒంటరిగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సురక్షితంగా పులిని మాత్రం టైగర్ జోన్ పరిసర ప్రాంతాలకు పంపించే ప్రయత్నానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఉమరాదాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం పెద్ద పులి సంచారం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర ఈ తెలంగాణ సరిహద్దు గుండా ఇప్పుడు పెద్ద పులి సంచారం కొనసాగుతుంది. ముఖ్యంగా తిరుపూరు శ్రీ పెంచుకలపేట పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద పులులను కూడా సమీప గ్రామాల ప్రజలు అయితే చూసినట్టుగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల పులి అడుగులు మరికొన్ని చోట్ల అయితే పులిదే డైరెక్ట్ చూసినటువంటి వ్యక్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా వేంపల్లి బొందల బ్రిడ్జ్ వద్ద ఇప్పుడు ఈ రోజు కనిపించినటువంటి పులినైతే ఆ ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు కార్లో వెళ్తూ అభ్యర్థించి దాన్ని సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. దాన్ని కూడా అటవీ శాఖ అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. పరిసర ప్రాంతాలు అయితే పెద్ద పులి సంచరిస్తున్న విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరిస్తున్నారు. దీని నేపథ్యంలో కూడా అటవీ శాఖ అధికారులు ఈ తిరుపతి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.